ఐ లవ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈజ్ రవి. మనం ఎంసెట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఆప్షన్స్లోని అన్ని బి అని సెలెక్ట్ చేసుకున్నా, అన్ని ఏ అని సెలెక్ట్ చేసుకుంటే, అన్ని సి, అన్ని డి అని సెలెక్ట్ చేస్తే మనం క్వాలిఫై అవుతామా అని అడుగుతున్నారు. సో క్వాలిఫై అవ్వాలంటే ఎలా పెట్టాలి ఆప్షన్స్, సో నేను చెప్తాను. అండ్ ఇలా పెడితే మాత్రం ప్రమాదమా ప్రమాదం కాదా కూడా క్లారిటీ ఇస్తాను. మరి వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ ఉందలాగా. చూడండి, మీకు ఆప్షన్స్ ఇలా ఉన్నాయి కదా, దీంట్లోని మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ బయోపీసీ, బాటనీ, జువాలజీ, ఎవరికైనా సరే మీరు పెట్టే ఆప్షన్స్ సంబంధించి 40A, 40B, 40C, 40D ఉండాలని చెప్పేసి లేటెస్ట్గా అంత రెడీ అవుతున్నారు ఆ పేపర్ అంతా. సో గతంలో ఒకప్పుడు అలా ఉండేది కాదు. సో ఇప్పుడు ఎలా ఉన్నాయంటే 42, 43A ఉండొచ్చు, లేతే 38B ఉండొచ్చు, లేతే సి 46 ఉండొచ్చు, డి 40 ఉండొచ్చు, అలాగా. సో రఫ్గా 40 దాకా ఉంటాయి కాబట్టి ఏవి ఎక్కువనే మనకు తెలియదు. అండ్ వరుసగా ఒకటే ఆప్షన్ పెడితే మాత్రంకి డిస్క్వాలిఫై చేసేస్తారు, అది మాత్రం మస్ట్ అండ్ షుడ్. అయితే మీరు ఓన్లీ నేను ఏ పెట్టాలి, ఓన్లీ బి పెట్టాలి అనుకున్న వాళ్ళు మీరు ఏం చేయాలి అంటే రెండు ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోండి, ఏదైనా రెండు ఆప్షన్స్. నేను చెప్పే మా తరఫు నుంచి ఏంటి అంటే బీసీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మీరు బి ఆన్సర్ బీలో సిలో కన్నా ఆన్సర్ ఉంటుందా అని జడ్జ్ చేసుకోండి, ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ బీలో సిలో జడ్జ్ చేసుకోండి, ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. లేదా బీబీబీసీసీసీబీబీబీసీసీసీ పెట్టుకునేలాండి, లేదా బీసీబీసీబీసీబీసీ అనే ఆప్షన్ పెట్టుకోండి. సో ఇలాగా బీసీలో ఏ ఆన్సర్ ఉండొచ్చు అని జడ్జ్ చేసుకోండి, లేదా బీ అండ్ సి పెట్టండి, లేకపోతే బీబీసీసీబీబీసీసీ. బీసీ అనే అంశం లేదు, మీరు ఏడీ ఆప్షన్ మీద డిపెండ్ అవ్వండి. సో ఏడీ ఆప్షన్ మనం, ఇంకా మిగతా బీసీ ముట్టుకోవద్దు అలాగా, లేకపోతే ఏబి, ఏదైనా రెండు ఆప్షన్స్ మీద డిపెండ్ అవ్వండి, పెట్టుకుని వెళ్ళండి. మీరు అలాగైతే క్వాలిఫై ఛాన్స్ ఉండొచ్చు, పక్కా క్వాలిఫై అవుతామని మనం చెప్పలేము కానీ క్వాలిఫై ఛాన్స్ ఉండొచ్చు.